కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 2041 మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించింది. దీంతోపాటు వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. వరంగల్ బృహత్ ప్రణాళికకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీవో జారీ చేశారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ ప్రచురించనుంది. వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి అర్థంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విమానాశ్రయం పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయనున్న విమానాశ్రయానికి మరో 280.30 ఎకరాల స్థలం అవసరమని గుర్తించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. ఈ స్థలంలో రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నారు.